నమస్తే, ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రతిపక్ష పార్టీ నాయకుడు వైఎస్ జగన్ కు రోజులు దగ్గర పడ్డాయి. జగన్ బంధు ప్రతి రాజకీయాలకు ప్రజలు స్వస్తి చెబుతారు. వైఎస్ జగన్ పై కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి నాలుగేళ్లుగా బీసీలకు అన్యాయం చేసి కొత్తగా జయహో బీసీ అంటూ కొత్త నాటకాలకు చంద్రబాబు తెరలేపారు. చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యేలు గడికోట అంజదు రఘురామరెడ్డిల ధ్వజం. మంత్రి చంద్రబాబు వరాలు ప్రకటించడంపై కడపలో ఘనంగా సంబరాలు. ఎన్టీఆర్ కూడలి వద్ద చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన టీడీపీ బీసీ నేతలు. మరోసారి అభివృద్ధి పథంలో నడవాలంటే మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి. నగరంలోని 50 డివిజన్లో నిర్వహించిన టీడీపీ కార్యక్రమంలో మాజీ మంత్రి అహ్మదుల్లా. రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో కడప జిల్లాలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంటుందని కమలాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. వైఎస్ జగన్ బంధు ప్రీతి రాజకీయాలు చేస్తున్నాడని, రాబోయే ఎన్నికల్లో కమలాపురం టీడీపీ ఎమ్మెల్యే టికెట్పై అధిష్టానం ఇంకా స్పష్టత ఎవరికి ఇవ్వలేదని అన్నారు. కమలాపురంలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. జగన్ బంధు ప్రీతి రాజకీయాలకు ప్రజలు స్వస్తి పలుకుతున్నారన్నారు. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజంపేటలో పార్టీ మొదటి నుండి పనిచేస్తున్న ఆకిపాటిను కాదని, డబ్బులున్న మేడాకు వైసీపీ టికెట్ ఇవ్వడం జగన్ చేతకానితనమని అన్నారు. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న వారిని మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి నాయకుణ్ణి ప్రజలు ఎప్పుడు గెలిపించారని, ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. ఖచ్చితంగా కడప జిల్లాలో మెజారిటీ సీట్లు తెలుగుదేశం పార్టీ సాధిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు పులివిందలను కబలించి పారేసినారు. అక్కడ ఇతర పార్టీలు చొచ్చుక రాకుండా చేసినాడు. అదే పాలసీతో కడప జిల్లాలో ఉండే సీట్లన్నీ కూడా తన బంధువులకు ఇప్పించుకోవాలా, తన బంధువులను మాత్రమే గెలిపించుకోవాలా? ఒక తట్టేమో జగన్మోహన్ రెడ్డి గారు రంగంలో ఉంటారు, విజయమ్మ గారు వైజాగ్ నుంచి పోటీ చేస్తారు, వాళ్ళన్న ఎంపీకి పోటీ చేస్తారు. ఈ ముగ్గురే కాకుండా ఇంకా ముగ్గురు నలుగురు బంధువులు ఈ దఫ ఎలక్షన్స్లో నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. జిల్లా పరిషత్కి ఒకరు, సెంట్రల్ బ్యాంక్కి ఒకరు, ఎమ్మెల్యే సీట్లు ఇంకా ఆల్రెడీ వాళ్ళ మేనమామ. అంటే కడప జిల్లాలో తన బంధువుల తర్వాతనే మిగతా నాయకులకు అవకాశం ఇచ్చింది. డబ్బు ఉండే వ్యక్తులను చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ప్రేమ. పాపం అమర్నాథ్ రెడ్డి పార్టీ పుట్టినాళ్ళ నుంచి ఆయన నమ్ముకొని ఆయన పార్టీలో ఉంటే ఇప్పుడు డబ్బుండే వ్యక్తి చిక్కేతలకి అమర్నాథ్ రెడ్డిని రెండు కాళ్ళతో దన్నాడిపోయి రోడ్డు మీద పడేటట్టుగా. ఆయనకు డబ్బుండే వాళ్ళు కానిస్తే ఆయన నమ్ముకొని రాజశేఖర రెడ్డి గారి పాలసీ ఎప్పుడూ అట్లా ఉండేది కాదు. ఆయన నమ్ముకొని రాజశేఖర రెడ్డిని నమ్ముకొని ఉండే వాళ్లకు ఆయన ఖచ్చితంగా న్యాయం చేసేవాడు. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఉండే వాళ్ళ ఖచ్చితంగా అన్యాయం చేస్తాడు. ఎవరు డబ్బు ఉండేవాడు ఉంటే వాళ్ళను పెట్టుకుంటాడు.
మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాలో ఇంకా బంధువులు ఉండాలి అని కమలాపురం మాదిరి పులివెందుల మాదిరి కడప జిల్లా కమలాపురంలో కూడా పెట్టడం చేయాలని వాళ్ళ మామని తీసుకొచ్చి పెట్టాం. వాళ్ళ మామ ఏ ఊరోడు, కనీసం ఈ కమలాపురానికి సంబంధించిన వాళ్ళను ఎవరిని పెట్టినా ఒక పద్ధతిగా ఉండేది. మరలా ఇప్పుడు కూడా వాళ్ళ మామ అనంతపురం జిల్లా వ్యక్తి ఇక్కడ కమలాపురం నియోజకవర్గంలో ప్రజలందరూ రుద్దాలని మళ్ళా సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి బంధు ప్రీతి పాలనకు స్వస్తి పలుకుతారు ఈసారి ప్రజలు. టిక్కెట్ విషయంలో ఇంకా స్పష్టత రాలే. నేను ఇంతకు ముందు చెప్పినా ఇప్పుడు చెప్తానా రేపు చెప్తా, చంద్రబాబు నాయుడు ఏమి ఆదేశిస్తే అది ఖచ్చితంగా నేను ఆయన ఆదేశాలకు తలవగ్గి ఉంటాను. టికెట్ ఎవరికి ఇచ్చినా నేను కలిసి చేసుకుంటాను. వైసీపీ వాళ్ళు సంఖ్యలు తట్టుకుంటా అన్నారు, ఎగరేస్తాన్నారు సంఖ్యలు. ఏమి ఒకరికి టికెట్ ఇస్తే ఇంకొకరు మాకు వస్తారని, సరే ఇంకొకరు మీకు వస్తారు, మీరైతే టికెట్ ఎందుకు వస్తారు? మీ మీ పులివెందుల పెత్తనము మీ బంధువుల సీట్ల కోసం ఇచ్చేదానికి మా కమలాపురం నియోజకవర్గం నాయకులు బలి కావాలనా? కాబట్టి అట్లా ఎవ్వరు అట్లాంటి భేదాభిప్రాయాలు ఉండవు. కలిసికట్టుగా మేము పనిచేసుకుంటాం. ఎవరికి టికెట్ ఇచ్చినా ఈ దప చంద్రబాబు నాయుడు గారికి కడప జిల్లాలో కమలాపురం సీట్ ఖచ్చితంగా మేము ఆయన కానుకగా ఇస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, అంజాద్ భాషా, రఘురామరెడ్డిలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీసీలను అన్ని రకాలుగా అవమానించి జేహో బీసీ పేరుతో కపట నాటకాలు ఆడుతున్నారని కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబని, చంద్రబాబు తాను వేసే 3 ప్రశ్నలకి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో తమ సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి కోరితే బెస్త కులానికి చెందిన వారని తాట తీస్తానని బెదిరించారా లేదా అని సచివాలయం సాక్షిగా నాయ బ్రాహ్మణులను తోకలు కట్ చేస్తామని అవమానించారని అన్నారు. ఇవన్నీ ఒకెత్తైతే బీసీలు ఉన్నత పదవులకు అనర్హులు అని చంద్రబాబు రాసిన లేఖ వాస్తవమా కాదా అని నిలదీశారు. ఈ ప్రశ్నలకు చంద్రబాబుకు జవాబు చెప్పే ధైర్యం ఉందా అని అంటూ ధ్వజమెత్తారు. ఊసరివెల్లి కూడా బాధపడేలా చంద్రబాబు రోజుకో రంగులు మారుతున్నారని విమర్శించారు. బీసీ కులానికి చెందిన వారినే కాకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఎద్దేవా చేశారు. తప్పుడు సర్వేల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఆర్భాటాలుగా ప్రభుత్వ సొమ్మును విచ్చలవిడిగా దుర్వినియోగం చేసి బీసీలకు ఉపయోగపడే విధంగా కాకుండా తన సొంత పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేసినట్టు చంద్రబాబు నాయుడు గారికి రాబోయే ఎన్నికలలో బీసీలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో 10 పేజీలు రాశాడు, బీసీలకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి కులవారీగా ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు. ఆ మేనిఫెస్టో ఎక్కడుందాయా అంటే కనిపించకుండా చేశాడు. ఆ మేనిఫెస్టో పెట్టుకొని బీసీ సభ పెట్టినంటే దానికి ఒక సార్థకత ఉండేది. కానీ ఆ మేనిఫెస్టో లేకుండా చేసి పెట్టి మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మోసం చేసేటువంటి ప్రయత్నం ప్రజలు ఎవరు కూడా నమ్మరు. నిన్న జయహో బీసీల మీటింగ్ పెట్టావు కదా, నేను స్పష్టంగా స్ట్రైట్గా నిన్ను 3 ప్రశ్నలు వేస్తున్నాను చంద్రబాబు గారు, ఒక్కదానికి మీరు సమాధానం చెప్పండి. సీనియర్ జడ్జి ఈశ్వరయ్య గారు ఒకటి అడిగారు, స్వయాన చంద్రబాబు నాయుడు గారు ఉత్తరం రాశారు, బీసీలు ఉన్నతమైనటువంటి పదవులకు అర్హులు కాదు అని రాశాడా లేదా అని చెప్పి సూటిగా అడుగుతున్నాం. తన స్వయాస్తాలతో రాసినటువంటి లెటర్ను ఈశ్వరయ్య గారు బయట పెట్టినటువంటి ఉత్తరాన్ని ఇంతవరకు ఎందుకు సమాధానం చెప్పలేదు అంటే బీసీలు నీకు మనుషులుగా కనపడడం లేదా, వాళ్ళు ఎందుకు ఉన్నతమైనటువంటి పదవులకు పనికిరారని చెప్పి ఎందుకు రాశావు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. రెండో ప్రశ్న, బెస్తలు అయ్యా మాకు నువ్వు ఎన్నికల్లో హామీనిచ్చావు మాకేం చేయబోతున్నావు అని ప్రశ్నిస్తే మీ తాట తీస్తాను అని చెప్పి విశాఖపట్నంలో వాళ్ళని బెదిరించావా లేదా, వాళ్ళని అవమానపరిచావా లేదా సమాధానం చెప్పాలి. మూడో ప్రశ్న, నాయ బ్రాహ్మణులు
మేమందరము ఒక ఒక పక్షమై వచ్చాము, మా డిమాండ్లు ఇవి ఉన్నాయి వినండి అని అంటే మీ తోక కత్తిరిస్తాను ఆ సంగతి తెలియదు, మీ అంతు తేరుస్తానని చెప్పి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసినటువంటి విషయం బీసీ సోదరులు మర్చిపోతారు అనుకున్నావా? ఈ రకంగా నువ్వు బీసీలని అనగదొక్కి ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు మళ్ళా బీసీలు నాకు ఓటేయండి, మీ ఇంటిపై నా జెండా కట్టండి అని అంటావా? సిగ్గుందా నీకు? ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి ధైర్యం నీకుందా? ఇది నీకున్నటువంటి క్యారెక్టర్, ఒరిజినల్ క్యారెక్టర్. ఎన్నికల సమయాలలో నీ శరీరం మార్చుతూ మారుతుంది. నీకు చాలామంది అంటుంటారు నీకన్నా ఊసరవెల్లి నయమని చెప్పి, నీ సెకండ్ సెకండ్కు రంగులు మార్చే తత్వం నీదింది, కాబట్టి నువ్వు ఇన్ని రంగులు మారుస్తూనే ఉంటావు. నిన్ను ఎవరు నమ్మరు, నీకు దమ్ము ధైర్యం ఉంటే బీసీలు ఎందుకు ఉన్నతమైన పదవులు అర్హులు కాదని చెప్పావో, ఎందుకు ఒక జడ్జి పోస్ట్ ఇవ్వలేకపోయినావో, ఎందుకు ఒక రాజ్యసభ ఇవ్వలేకపోయినావో సమాధానం చెప్పు. రాష్ట్రం మరోసారి అభివృద్ధి పదంలో నడవాలంటే కేవలం చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని మాజీ మంత్రి టీడీపీ నాయకుడు అహ్మదుల్లా పేర్కొన్నారు. కడప నగర శివార్లోని పాలెంపల్లిలో నిర్వహించిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో అహ్మదుల్లాతో పాటు కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ అష్రఫ్ పాల్గొన్నారు. కడప నియోజకవర్గ బాధ్యునిగా నియమితులైన తర్వాత మొదటిసారి పాలెంపల్లికి వచ్చిన వారికి స్థానిక టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాలెంపల్లిలోని దాదాపు 100 మంది ప్రజలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ మంత్రి అహ్మదుల్లా వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు. వీరికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మోదం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంచి విజన్ ఉన్న నాయకుడని, రాష్ట్రం తీవ్ర అప్పుల్లో ఉన్న అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబుకే ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. పొద్దునుంచి పాలెంపల్లిలో యువ నాయకులు మన సుబ్బారెడ్డి గారు వాళ్ళ అనుచరులు నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి ఇక్కడ ఒక పెద్ద కార్యక్రమం పెట్టినారు. దాంట్లో ఈరోజు వచ్చి పాలెంపల్లిలో డోర్ టు డోర్ క్యాన్వాస్ చేసినాము. నా కొడుకు అష్రఫ్ సుబ్బారెడ్డి వాళ్ళంతా మిత్రులంతా కొంతమంది వచ్చి చంద్రబాబు నాయుడు మీద ఈ చేసే కార్యక్రమాలు, ఈ 2000 పింఛను, అలాగే నిన్న బీసీ గర్జనలో బీసీలకు చాలా వరాలు ఇచ్చినారు. అందుకోసం మళ్ళా తెలుగుదేశం పార్టీ ఉంటేనే ఇది ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని చెప్పి వాళ్ళంతా స్వయంగా వాళ్ళే వచ్చి, సార్ మేమంతా తెలుగుదేశం పార్టీలో చేరుతామని చెప్పి వచ్చినారు. వాళ్ళకంతా కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలో వాళ్ళే వచ్చి మాకు తెలుగుదేశం పార్టీలో చేరుతామని చెప్తే వాళ్ళు, ఎందుకంటే చంద్రబాబు పెద్ద నాయకులు, ఆయన పెద్ద విజన్ ఉండే ముఖ్యమంత్రి. ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే. వట్టి చేతులతో ఆ పొద్దు ఆ లోటు బడ్జెట్తో వచ్చి ఇంత అభివృద్ధి చేసినారంటే చంద్రబాబు నాయుడు చేసినారు. కాబట్టి వీళ్ళంతా ఈ నిన్న మొన్న డోక్రా మహిళకు 10,000, సెల్ ఫోను 2000 రూపాయలు పింఛను, ఇంకా ఫిబ్రవరి వచ్చే ఈ నెల వచ్చే నెలలో జనవరి నెలది ఫిబ్రవరి కలిపి 3000 రూపాయలు భోజనం పెట్టి ఆడ పెన్షన్ ఇస్తున్నారు. అందరికీ అక్క చెల్లెళ్ళకి అందరికీ అన్నదమ్ముల అందరికీ పెద్దలకు తాతలు మా అందరికీ వాళ్ళందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ పొద్దు వాళ్ళకు చాలా సంతోషంగా ఉన్నారు. ఆడ పోయిన నేను కూడా నిలబడిన ఒక ముస్లాం పేద ఆమె వచ్చి, ముస్లామే నాయన నాకు పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు అంటున్నారు, ఈ 24,000 రూపాయలు సంవత్సరానికి వస్తుంది, 24,000 రూపాయలు ఈ పెన్షన్ ప్రకటించింది, 24,000 రూపాయలు సంవత్సరానికి వస్తుంది. 3 ఎకరాల భూమి ఉంటే కూడా మాకు కొలుకు రాదు, అంత డబ్బు రాదు, 3 ఎకరాల భూమి ఉంటే కూడా రాదు. అట్లాంటిది ఈ బుధం చంద్రబాబు నాయుడు తెలుస్తున్నారు. దయచేసి చంద్రబాబు నాయుడుకి బలపరిచి అందరూ తెలుగుదేశం ప్రభుత్వానికి మళ్ళా రావాలని కోరుకో. భారీ స్థాయిలో ప్రజలు వచ్చి పాల్గొని భారీ స్థాయిలో స్పందన ఉంది తెలుగుదేశం పార్టీకి. ఈడ వైసీపీ నుంచి కూడా చాలామంది తెలుగుదేశం పార్టీలో చేరారు. దాదాపు 100 కుటుంబాలు చేరారు. ఇంకా రాబోయే రోజుల్లో, నిన్న కూడా బీసీ గర్జన జరిగింది కాకినాడలో, ఆడ కూడా భారీ స్థాయిలో ప్రజలు స్వచ్ఛందంగా పోయి పాల్గొన్నారు.
ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ భారీ స్థాయిలో గెలుస్తుందని చెప్పి మనసారా పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది మాకందరికి. అష్టపదిలో అష్టపన్న నాయకత్వంలో మా చేతనంత శక్తివంతనాలు లేకుండా కృషి చేసి అష్టపన్న వెంటనే ప్రతి డివిజన్లో ఇట్లే స్పందన ఉంది. అష్టపన్న వచ్చిన మంది టీడీపీ పార్టీలో కూడా భారీ బలం చేకూరింది. అష్టపన్న వచ్చిన తర్వాత డివిజన్లో కూడా ఉత్సాహంగా ఉన్నారు. మనకు కావాల్సిన వర్కులు కావాలంటే కానీ వెంటనే స్పందించి పెట్టిస్తాడు. దానికి ప్రజలందరూ హర్షిస్తున్నారు. టీడీపీకి చాలా కాలం తర్వాత ఒక మంచి నాయకుడు, శక్తి గల నాయకుడు దొరికినాడంటే అష్టపన్న వచ్చిన నుంచే మూమెంట్ కూడా ఉంది బాగా. టీడీపీలోకి యూత్ అందరూ ఒకే పక్కన ఉన్నారు. మైనార్టీస్ కూడా 70% ఇప్పటికే బాగా కదిలిచి వచ్చినారు. తర్వాత కొందరి రోజుల్లో మిగతా వాళ్ళని కూడా చేతనంత వరకు చేసుకొని వస్తాం. 2019లో ఎమ్మెల్యే అయితే అష్టపన్న ఖచ్చితంగా ఖాయమైన వస్తారు. నిన్న రాజమండ్రిలో జరిగిన జేహో బీసీ కార్యక్రమంలో రాష్ట్రంలోని బీసీలకు వరాల వర్షాన్ని కురిపించాలని, దీనికి ప్రజలు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని టీడీపీ బీసీ నాయకుడు బాలకృష్ణ యాదవ్ తెలిపారు. బీసీలకు అనేక హామీలు ఇచ్చినందుకు సంబరాలను కడపలో నిర్వహించారు. కడప నగరంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి చంద్రబాబుకు జయకొట్టారు. బీసీలకు అనేక హామీలు ఇవ్వడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. గత 4 ఏళ్లలో రాష్ట్రాన్ని అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఏకైక నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. వృద్ధులకు ఇస్తున్న 1000 రూపాయల పింఛను 2000 రూపాయలు చేసిన మహానాయకుడు చంద్రబాబు ఒక్కరే అని అన్నారు. చంద్రబాబు నిన్న రాజమండ్రిలో జరిగిన జయహో బీసీ కార్యక్రమంలో అనేక హామీలు ఇచ్చి బీసీల ఆరాధ్య నాయకుడిగా ముద్ర వేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు బీసీల అభివృద్ధి కోసం ఎంతో పాటుపడి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా బీసీ సోదరులందరూ వచ్చి పాలాభిషేకంతో ఆయన అభినందించడం జరిగింది. తప్పకుండా బీసీల మందరం అభివృద్ధి చెందుతున్నామంటే చంద్రబాబు నాయుడు కృషి ఫలితమని మేము ఘంటాపరంగా చెప్పగలం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, బీసీల పార్టీ స్వర్గీయ రామారావు గారు స్థాపించి బీసీలను ఉన్నత స్థాయికి తీసుకుపోయిన పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. మన రాష్ట్రం విడిపోయి చాలా అవస్థలో ఉన్నా కూడా మన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏమేమి పెట్టాడో అవన్నీ తూచా తప్పకుండా పాటించి బీసీలను అందరినీ ఉన్నత స్థానానికి తీసుకుపోవడానికి విద్యాపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ముందుకు పోతున్నాను మనం అందరం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా కొత్త కార్పొరేషన్లు శెట్టి బలజ కానీ, ఈడిగ కానీ, మన యాదవులు కానీ, కుర్రబ కానీ ఇవన్నీ కొత్త కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసి మరి ఆ కార్పొరేషన్ల ద్వారా మన బీసీల అభివృద్ధికి సమాజం నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. తప్పకుండా బీసీలందరూ తప్పకుండా ఈ వ్యత్యాసాలు గమనించి రేపొద్దున చంద్రబాబు నాయుడు వస్తేనే తప్ప బీసీల అభివృద్ధి సాధిస్తుంది, రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది తప్పకుండా గమనించి. తమకు ఎయిడ్స్ లాంటి ప్రాణాంతక వ్యాధి ఉందని, అది తమకు పుట్టిన పిల్లాడికి రాకూడదని నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్లారు పేద తరగతికి చెందిన దంపతులు. అది చూసిన ఓ వైద్యుడు బాలుడు అభిషేక్ వద్దకు వెళ్లి అతనికి వైద్య సేవలు చేయగా అతనికి కూడా ఎయిడ్స్ ఉందని తేలడంతో దగ్గరలోని నాడీ హోమ్ అనాథ శరణాలయంలో చేర్పించారు. అక్కడ ఆ చిన్నారికి ప్రత్యేకంగా చికిత్స నిర్వహించి అభిషేక్ నుండి ఎయిడ్స్ ను తరిమేశారు. ఈ ఘటన కడప జిల్లా దువ్వూరులో చోటు చేసుకుంది. ఈ క్రమంలో అనాథ బాలలను దత్తత తీసుకునేందుకు అనాథ బాలల వివరాలు ఆన్లైన్ చేయించారు కడప జిల్లా అధికారులు. అదే అభిషేక్ తలరాతను మారుస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు.
అభిషేక్ జీవితాన్ని ఆన్లైన్ లో చూసిన అమెరికాకు చెందిన ఆదర్శ దంపతులు బాలుని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. ఇందుకు వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వేదిక అయింది. సముద్రాలను ఖండాలను దాటుకుని మన దేశానికి వచ్చి కడపలోని అభిషేక్ ను తమతో పాటు తీసుకెళ్లేందుకు వచ్చిన ఆ ఆదర్శ దంపతులను జిల్లా కలెక్టర్ ఎస్పీ ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేకంగా అభినందించారు. ఆదర్శ దంపతులకు అమెరికాలో ఇద్దరు సంతానం ఉన్నప్పటికీ అభిషేక్ ను దత్తతకు తీసుకునేందుకు ముందుకు రావడం హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉన్నతాధికారులు. కడప దాడి హోం నుండి అమెరికా వెళ్లేందుకు సిద్ధమైన అభిషేక్ ను జిల్లా ఉన్నతాధికారులు ఎత్తుకుని ముద్దాడి అతనితో చివరిసారిగా ముచ్చటించారు. చివరకు అమెరికా ఆదర్శ దంపతులకు అభిషేక్ ను కలెక్టర్ హరికిరణ్ అప్పగించారు. మరికొన్ని రోజుల్లో ఆదర్శ దంపతులతో అమెరికాకు అభిషేక్ చేరుకోనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అమెరికా ఆదర్శ దంపతులు. ఎయిడ్స్ ఉందని ఎవరిని చులకనగా చూడొద్దని, దేన్నైనా జయించవచ్చు అనే దానికి ఉదాహరణ అభిషేక్ అని కలెక్టర్ అన్నారు. ఇలాంటి వ్యాధులపై మీడియా కూడా బాధ్యతగా పనిచేయాలని, భయపడేలా వార్తలు రాయకూడదని హితవు పలికారు. చాక్లెట్ ఇస్తారా? స్మైల్ ఇస్తే చాక్లెట్ స్మైల్ ఇస్తే చాక్లెట్ ఫైవ్ స్టార్ ఇస్తారా? ఫైవ్ స్టార్ పెద్ద చాక్లెట్ ఇస్తారు. ప్రిపేర్ అయ్యాడు. ఈరోజు మొదటిసారిగా మనకి ఇంటర్ కంట్రీ అంటే అమెరికా నుంచి వచ్చిన ఒక కపుల్కి అడాప్షన్ ఇవ్వడం జరిగింది. రాజా ఫౌండేషన్ నుంచి నా 4 ఇయర్స్ బాయ్ బాబుని ఇక్కడ మనం ఈ కపుల్కి కలెక్టర్ గారి ద్వారా ఈరోజు అడాప్షన్ ఇవ్వడం జరిగింది. బాబు పేరు అభిలాష్. వాళ్ళు అమెరికన్ కపుల్. వాళ్ళ దగ్గర బాబు బాగా ఉండాలని చెప్పి కలెక్టర్ గారు కూడా కోరుకుంటూ ఇవ్వడం జరిగింది. తర్వాత 1 ఇయర్ వరకు మేము ఫాలో అప్ యాక్షన్ ఉంటుంది ఎక్కడున్నా కూడా. మన 2 ఇయర్స్ వరకు ఉంటుంది. అందులో ఇంటర్ కంట్రీ కాబట్టి ఎవ్రీ 6 మంత్స్ విల్ టేక్ ఏ రిపోర్ట్. పర్సనల్గా కూడా రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. బాబు ఎట్లా ఉన్నాడనేది మేము ఫాలోఅప్ చేయడం కూడా జరుగుతుంది. సిడబ్ల్యూసీ నుంచి కూడా వాళ్ళు కూడా ఫాలోఅప్ చేస్తారు. మేమందరం కూడా వి టేక్ కేర్ ఆఫ్ ద బాయ్. తర్వాత చిన్నపిల్లాడు కనుక తొందరగా అడ్జస్ట్ అవుతాడని చెప్పి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంటే ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, అట్లాగే ఆమె టీచరు. దే ఆర్ వెల్ ఆఫ్. అందువల్ల ఏదో ఒక బాబుని మేము చూసుకోవాలి, మేము మా పిల్లలను చూసుకుంటూ అని చెప్పి ఒక ఏమనాలి ఒక కోరిక. దాని మీద వాళ్ళు ఈరోజు అడాప్షన్కి రావడం జరిగిందని వాళ్ళ మాటల్లో మనకు తెలియజేశారు. రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా రాబోయే ఎన్నికల్లో మేడా మల్లికార్జున రెడ్డికి టికెట్ ఇస్తే భారీ మెజార్టీతో గెలిపించుకుని తీరుతామని మేడా అనుచరుడు సింగిల్ విండో అధ్యక్షుడు మేడా భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం టీడీపీ నుంచి వైసీపీ పార్టీలోకి చేరుతున్న రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డికి మద్దతుగా ఆయన అనుచరులు టీడీపీ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. మేడా స్వగృహం చెన్నయ్య గారి పల్లె వారి చిన్నాన్న నందలూరు సింగిల్ విండో అధ్యక్షుడు మేడా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జన సమీకరణ కోసం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో టీడీపీలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మేడాకు మంత్రి పదవి కాకుండా పనికిరాని విప్ పదవి, వారి తండ్రికి పనికిరాని టీటీడీ మెంబర్ కట్టబెట్టారని ధ్వజమెత్తారు. వైసీపీ ఎమ్మెల్యేగా మేడా మల్లికార్జున రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని సింగిల్ విండో అధ్యక్షుడు మేడా భాస్కర్ రెడ్డి పిలుపునిచ్చారు. 30వ తేదీ లోటస్ పాండ్ లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారని, అందరూ హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. తప్పు చేసుకున్నారు, తప్పు కాదు. ముంచే ముందు పెట్టడమే చెప్పి జరగే రోజుల్లో మనం మన క్యాండిడేట్స్ ను చాలా గౌరవంగా పెద్ద మెజార్టీతో మన మండలం చూపించుకునే దానికి ఈ రోజు మనం జరుపుకుంటాం. ఏంటి అంటారు, అయితే ఒక ఎమ్మెల్యే కడప జిల్లాలో 10 మంది ఉన్న కోసంలో ఒకే ఒక వ్యక్తి గెలిస్తే ఎమ్మెల్యేగా ఆయనకి ఇచ్చిన గౌరవం ఆయన అన్నాడే చెప్పలేదు. మా ఉద్యోగం అది మళ్ళీ ఆయన ఇచ్చిన ఆయన విప్పు చేయాలంట
తండ్రి గారికి ఎందుకు ఇచ్చాను టీడీపీ టీటీడీలో చైర్మన్ పదవి ఇచ్చాడు, అదో పరిగమాలి కోసం. ఈరోజు ఆయన చిటీలు చెరటం లే, నీకేమైనా దయచేసి ఇచ్చిందింటే మీరు పోవద్దండి, అలా బ్యాన్ చేసేసినారు. ఏ కాకపోతే ధర్మదర్శనం లేదా పోలేం మనము ఈ చిటీలతో మనం మాత్రమా? చూడండి ఎంత వరకు చేస్తున్నారు వెధవలు, వెధవలు ఓట్లు ఏడ్చుకుని డ్యాన్సర్ లేని వెధవలు కూడా గౌరవం చంద్రబాబు నాయుడు గారి గౌరవం ఆ చేతగారు కాదు మాట్లాడను. మేము ఎందుకు రోడ్డు ఎక్కాలి అనుకుంటున్నాం? రోడ్డు ఎక్కేదా ఎంత సేపు పడుతుంది? ఎమ్మెల్యే ప్లేస్లో మేమేంటే రోడ్డు ఇస్తాను ఏం చేస్తాను ఆరోగ్యం తెచ్చుకుంటే మంచి పదవి నేను. జయహో బీసీ గర్జన కార్యక్రమంలో బీసీ సామాజిక వర్గాలకు చంద్రబాబు వరాలు కురిపించడం చారిత్రాత్మక సందర్భమని అన్నారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. వృత్తులపై ఆధారపడే వారందరికీ విద్యుత్పై రాయితీ ప్రకటించడం గొప్ప విషయమని అన్నారు. అన్ని బీసీ వర్గాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ప్రకటించడంపై ఆయన సీఎం చంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు వరాలు ప్రకటించడంతో టీడీపీలోని బీసీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ బచ్చల పుల్లయ్యతో కలిసి సోమవారం తన కార్యాలయంలో వరదరాజుల రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో వన్ సైడ్ ఎన్నికలు జరగబోతున్నాయని, ప్రజలు టీడీపీకే మళ్లీ పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీసీలు అన్ని విధాలుగా ఎదిగేందుకు చంద్రబాబు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కామశెట్టి బాబు, మాజీ టీడీపీ పట్టణాధ్యక్షులు ఘంటసాల వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ అమీర్ బాషా, ఇతర బీసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దినము రాజమహేంద్రవరంలో ఎన్నో వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువగా వారందరికి కూడా చేయూతను అందిస్తూ ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయము చరిత్రాత్మకం. ఇక అసలు మంగళూరులకు షాపులో ఇస్తాడని వాళ్ళకు కూడా తెలియదు, రజకులకు తెలియదు, మాకు తోము కూడా దానికోసం ఎన్ని యూనిట్లు ఇస్తాడని. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చాలా నిర్ణయాలు, ప్రతి ఒక్క కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కొంత డబ్బులు ఇస్తామని చెప్పినాడు కూచక్రముడు. కాబట్టి ఇవన్నీ కూడా చరిత్రాత్మకమైన నిర్ణయాలు. బీసీలు ఎప్పుడూ అణగారిన వర్గాలు, వాళ్ళు ఊహించని విధంగా అందరితో కూడా మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకొని వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువగా కెళ్ళి మన ప్రకటించడం అనేది చరిత్రాత్మకమైన నిర్ణయము. చరిత్రలో శాశ్వతంగా నిలబడిపోతాడు, రాబోయే ప్రభుత్వాలకు ఏమి చేయాల్సిన ఇది కూడా ఉండదనే విధంగా ఈరోజే ముఖ్యమంత్రి గారు అన్ని కులాల వారికి సమమైన న్యాయం చేసినాడు అనేది మేము అభిప్రాయపడుతున్నాం. ఇటువంటి నిర్ణయం తీసుకునే ముఖ్యమంత్రికి పూర్తిగా రాబోయే ఎన్నికల వన్ సైడ్ ఉంటాయి ఎన్నికలు, వన్ సైడ్ ఎన్నికలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో 175 సీట్లకు కాను 150 సీట్లు గెలవాలని ఆయన అభిప్రాయము తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మన్నిస్తారని నెరవేరుస్తారని మేమందరము పూర్తి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కడప జిల్లా నందలూరు మండలం గొల్లపల్లిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో సోమవారం రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఆకపాటి అమర్నాథ్ రెడ్డి అనుచరులతో భేటీ అయ్యారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా రాజంపేట వైసీపీ టికెట్ తనకేనని ఆకపాటి ధీమా వ్యక్తం చేశారు. తనకు పెద్ద పదవులు వద్దని, ఎమ్మెల్యే సీటు కావాలని జగన్మోహన్ రెడ్డికి స్పష్టం చేశానని తెలిపారు. మేడం మల్లికార్జున రెడ్డికి టికెట్ ఇస్తే సహకరించామని కార్యకర్తలు నినాదాలు చేశారు. కాగా ఆయన గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలతో ఏకాంతంగా సమావేశమయ్యారు. ఈ నెల 31న మేడ మల్లికార్జున రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో హైదరాబాద్లోని లోటస్ పాండ్లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో అధికారికంగా రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే సీటు ప్రకటించకపోయినప్పటికీ మేడతో పాటు ఆయన వర్గీయులు టికెట్ తమకే అని ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీని మొదటి నుంచి నమ్ముకున్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాజంపేట అసెంబ్లీలోని 6 మండలాల్లో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అనుచరులతో భేటీ అవుతున్నారు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. రావడం జరుగుతుంది. కానీ ఏదైతే నిజమైన కార్యకర్తలు ఎవరున్నారు, ఇక్కడ ఎవరు ఇబ్బంది పడినారు, వారి కష్ట సుఖాలు తెలిసే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు కరాఖండిగా చెప్పడం జరిగింది, మీరు ఆ పెద్ద పదవులు ఏమైనా ఉంటే వాళ్ళు ఇవ్వండి, నాకు పెద్ద పదవులు నా కోసం కాదు, నేను అడిగేది నన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం, వారి అందరి శ్రమ, వాళ్ళందరినీ కూడా అభివృద్ధి కోసమే నేను శాసనసభ టికెట్ ఇవ్వని అడుగుతున్నాను. అంతేగాని మీ ఉంటే పెద్ద పదవులు నాకే ఏ ఆనందాన్ని ఇవ్వవు, నాకు అది మనశ్శాంతిని కూడా ఇవ్వవు. ఎందుకంటే నేను ఎప్పుడు ఎల్లవేళలా కూడా నియోజకవర్గం ఉండే మన ప్రజానిక కార్యకర్తలంతా కూడా నా కుటుంబం కన్నా ఎక్కువ చూసుకుంటా. ఇదేదో నేనేదో ఒక రాజకీయ నాయకుడు మాది, ఇది అబద్ధాలు చెప్పే విషయం కాదు.
నిరంతరం నిద్రలు నిశానించే ఆ కుటుంబానికి కూడా నేను ఒక గంట కూడా సమయం కేటాయించాను. నిద్ర నిరంతరం నిద్ర ఉదయం నుంచి కూడా రాత్రి వరకు కూడా అన్ని ఎన్నో కార్యక్రమాలు, ఈరోజు కంటి ఆపరేషన్లు కావచ్చు, ఇకపోతే ఉచిత వివాహాలు కావచ్చు, ఏదో మెడికల్ క్యాంపులు కావచ్చు, ఏదో ఒక కార్యక్రమంలో ఏదో ఒక దాంట్లో ఇక్కడ రాజకీయంగా మీటింగ్లు కావచ్చు, ధర్నాలు కావచ్చు, ఎల్లవేళ పూర్తిగా నేను నిరంతరం ఏదో బిజీగానే ఒక శాసనసభ్యుని, నేను ఎప్పుడు కూడా శాసనసభ్యుడు లేకుండా నేను శాసనసభ్యుడిగానే ఫీల్ అవుతా. తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేస్తాం, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదానికోసం మనం ఎంత శ్రమించామో ఆ శ్రమ కూడా ఇంకా కూడా శ్రమను పెంచి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదానికోసం మనం అందరం కూడా సాయసి. నాయి బ్రాహ్మణ నంద యువసేన మూడవ వార్షికోత్సవం సందర్భంగా రేపు ప్రొద్దుటూరులోని ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ కలయికను నిర్వహిస్తున్నట్లు నాయి బ్రాహ్మణ నంద యువసేన కడప జిల్లా నాయకులు తెలిపారు. ఈ మేరకు ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో నాయి బ్రాహ్మణులను గుర్తించిన వారికే మద్దతు ప్రకటిస్తామని తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా తమను ఎన్నికలకు వాడుకుంటున్నారు తప్ప తమను ఎదగనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డి చెన్నకేశవానందం, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సూర్యనారాయణ నంద, చంద్రబాబు, నాగ త్రినాథ్ నంద తదితరులు పాల్గొన్నారు. రేపు పొద్దున 29/1/2019 మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రొద్దుటూరు ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్లో నాయి బ్రాహ్మణ నంద యువసేన మూడో వార్షికోత్సవము, అలాగే నాయి బ్రాహ్మణ ఆనిముత్యం, కర్పూరి ఠాకూర్ గారి జయంతి వేడుక కూడా చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి కడప జిల్లా నలుమూల నుండి కూడా నాయి బ్రాహ్మణులు పెద్ద ఎత్తులో పాల్గొనాలని కోరుతున్నాను. ఇవాళ భారతదేశంలో మొట్టమొదటి వైద్యులుగా చెప్పబడే నాయి బ్రాహ్మణులు, అఖండ భారతదేశాన్ని 400 ఏళ్ల పాటు పరిపాలించిన మహాపద్మనందుని వాసులుగా చెప్పబడే ఈ నాయి బ్రాహ్మణులు భారతదేశంలో 3 ముఖ్యమంత్రులు, 1 ప్రధానమంత్రి చేసిన ఘనమైన చరిత్ర కలిగిన నాయి బ్రాహ్మణులు, ఈ రాష్ట్రంలో సరైన రాజకీయ ప్రాధాన్యత లేదనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా, రానున్న ఎన్నికల్లో రాజకీయ ప్రాధాన్యత దిశగా ఏర్పడిన ఈ నంద నాయి బ్రాహ్మణ యువసేనకు ఎవరైతే రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తారో, రాష్ట్రంలో ఉన్న 25 లక్షల మంది నాయి బ్రాహ్మణ జాతి మొత్తాన్ని ఏకం చేసి మాకు రాజకీయ ప్రాధాన్యత కల్పించే పార్టీలకు మేము సపోర్ట్ చేస్తామని ఈ సభ ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. దళిత గిరిజన అభివృద్ధికై చర్చించేందుకు ఫిబ్రవరి 2 విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమానికి మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని మాల మహానాడు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గోస మనోహర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు విజయవాడ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు తెలిపారు. మహామహానాడు జాతీయ సమావేశం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారని, ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ పాల్గొంటారని అన్నారు. జిల్లాలోని దళిత వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో కడప జిల్లా మాల మహానాడు అధ్యక్షులు శ్రీకాల ప్రవీణ్ కుమార్, వారధి ఓబన్న, గంగన్న తదితరులు పాల్గొన్నారు. జాతీయ మాల మహానాడు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. ఆ సమావేశానికి రాష్ట్ర నలుమూల నుంచి అలాగే వివిధ రాష్ట్రాల నుంచి ఆ సమావేశానికి హాజరవుతున్నారు మండల అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు, జిల్లా కమిటీ వారు మరియు జిల్లా అధ్యక్షులు, ప్రతి ఒక్కరూ ఆ సమావేశానికి వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఆ సమావేశంలో ఎస్సీ ఎస్టీ కేసుల గురించి, దళిత గిరిజనుల యొక్క అభివృద్ధి కార్యక్రమాల గురించి, అలాగే ఈ రాష్ట్రంలో యొక్క పేదలకు ఏ విధంగా అవసరమవుతుందో ఆ విధంగా ఒక సెమినార్ అనేది నిర్వహించబడుతుంది. వీటన్నిటి గురించి ఆ సమావేశంలో బాగా చర్చించబడుతుంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు ఆ సమావేశంలో చర్చించబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆర్టీసీ నష్టాలకు సంస్థలో పనిచేస్తున్న కార్మికులను, ఉద్యోగులను బాధ్యులు చేయడం బాధాకరమని అన్నారు. కార్మిక సంఘాల నాయకులు ఆర్టీసీ అధికారులు తీసుకుంటున్న చర్యల్ని నిరసిస్తూ ఏపీ ఆర్టీసీ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్త సమ్మె సన్నాహాల్లో భాగంగా జేఏసీ పిలుపు మేరకు ఈ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సంస్థ నష్టాల్లోకి వెళ్లడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలే కారణమని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. సంస్థలో జరుగుతున్న నష్టాలకు ఉద్యోగులను, కార్మికులను బాధ్యులను చేయడం సమంజసం కాదన్నారు. దీనిని నిరసిస్తూ ఈ నెల 30 కడప ఆర్ఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు ప్రకటించారు. ఈ సామూహిక దీక్షల్లో జేఏసీ నాయకులు మాచయ్య,
బిసి శేఖర్, ఎస్ రామచంద్రుడు, బివి రమణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వ డిపోలో సమ్మె సన్నాహ కార్యక్రమంలో సామూహిక నిరాహార దీక్షలు ఏర్పాటు చేయడం అనేది ఈనాటి దీక్షా శిబిరం యొక్క ముఖ్య అజెండా ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వము విలీనం చేసుకొని నష్టాలు ఆర్టీసీని ప్రభుత్వము భరించాలి, మరియు ఆర్టీసీ కార్మికులకు 20% వేతన సవరణ వెంటనే చెల్లించాలి, రోజు రోజుకు పెరుగుతున్న డీజిల్ ధరను కూడా ప్రభుత్వమే భరించాలి. ఇలా ముఖ్యమైన అజెండాలతో మేము ఈరోజు సామూహిక నిరాహార దీక్ష చేస్తున్నాము. ఈ సామర్థ్యంలో మేము అటు యాజమాన్యంతోనూ మరియు ప్రభుత్వంతోనూ 3 దఫాలుగా చర్చ జరిగినప్పటికీ ఎవరు సానుకూలంగా స్పందించిన కారణంగా సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె ఇచ్చుటకు జేఏసీ కమిటీ పిలిపించింది. మరి ఆ కమిటీ పిలుపు మేరకే ఈ రోజు కూడా ప్రభుత్వ డిపోలో సామూహిక నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఈరోజు జేఏసీ తరఫున రాష్ట్రంలో అన్ని డిపోలలో సామూహిక నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఆర్టీసీ కార్మికులకు న్యాయమైన మేము అడిగిన 50% పేమెంట్ను వెంటనే చెల్లించాలి. ఇప్పుడు ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు, సరుకులకు, పిల్లల చదువులు, మా జీవితాలు 50% ఇవ్వాలని, ఈ పెరిగినటువంటి వస్తువులు అవన్నిటికీ పిల్లల చదువు చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి జిఎస్టీ ఎక్కువగా వేస్తున్నారు, బస్సులకు రోడ్ ట్యాక్స్, డీజిల్ అన్నీ పెరిగినాయి. కాబట్టి ప్రజలకు పిల్లలకు ఇంటి బాడీలు కట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. మేము అడిగినటువంటి న్యాయమైన 50% తక్షణమే చెల్లించాలి అని ఆర్టీసీ తరఫున మేము ఈరోజు సామూహిక నిరాహార దీక్ష జాయిన్ కావడం జరిగింది. తక్షణమే మా న్యాయమైన కోరికలు తీర్చి ఈ సంస్థను ముందడుగు వేయాలని మా ఎండీ గారు మొత్తం రాష్ట్రం అంతా ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఆయన ఏమంటాడంటే కార్మికుల వలన ఎటువంటి నష్టం లేదంటాడు. దేనివల్ల నష్టం అవుతుంది? మరి ట్యాక్సీ, విపరీతమైన ట్యాక్సీ, 25% ట్యాక్సీ డీజిల్ పైన, ఈ సీట్లు 40 సీట్లు ఉంటే 40 సీట్లకు ట్యాక్సీ కట్టడము, ఇటువంటి స్పేర్ పార్ట్స్ పైన జిఎస్టీ బిల్లు వేయడము, ఈ విధంగా నష్టం వస్తుంది. కానీ కార్మికుల వల్ల ఏమాత్రం నష్టం రాలేదు. ఈ యొక్క పన్నులన్నీ రద్దు చేసి కనీసం 2 సంవత్సరాలన ట్యాక్స్ హాలిడే ప్రకటిస్తే ఈ సంస్థ ఇంకా అభివృద్ధిలోకి వస్తుంది, 10 కాలాల పాటు ప్రజలకు సేవ చేస్తుందని మీ ద్వారా యాజమాన్యానికి, ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. రాబోయే ఎన్నికల్లో ప్రొద్దుటూరు కాంగ్రెస్ టికెట్ను మైనార్టీలకు కేటాయించాలని కాంగ్రెస్ పట్టణా అధ్యక్షులు పీఎండీ నజీర్ కోరారు. ఈ మేరకు సోమవారం ప్రొద్దుటూరు ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు కీలకమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులను కలిసి విన్నవించడం జరిగిందని, వారు కూడా సానుకూలంగా స్పందించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ప్రొద్దుటూరు టికెట్ కేటాయిస్తే పోటీ చేస్తానని పీఎండీ నజీర్ తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాదర్ వలీ, లాజం, చావుసెస్ మహమ్మద్, వెంకటరమణ, గురప్పలు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికలలో 2019 అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున 30 ఏళ్ళుగా కాంగ్రెస్ జెండా పోస్తుందో నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి అధిష్టాన వర్గాన్ని కోరడం జరిగింది. పరిశీలిస్తాము, మీరు తప్పకుండా పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ లెటర్ ద్వారా డిసిసి అధ్యక్షుడు నజీర్ అహ్మద్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారికి, మన జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారికి, అందరికీ ఫ్యాక్స్ ద్వారా పంపుతున్నాము. మైనార్టీలకు అవకాశం ఇవ్వాలని చెప్పి మేము కోరడం జరిగింది. టుడే నేము అధిష్టాన వర్గం ఏ విధంగా నడుచుకోమని చెప్తే ఆ విధంగా నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సనాతన భాగవతం భక్తజనం వారి 374 సమావేశ కార్యక్రమాలు కడప నగరంలో అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీ సత్యసాయి బాబా ఆశీస్సులతో నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. గత 3 రోజులుగా ప్రతిరోజు దేవతామూర్తుల కళ్యాణం నిర్వహిస్తున్న వీరు ఈరోజు శివపార్వతుల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం పూర్ణవచనం,
అఖండ దీపారాధన గోపూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులకు కనుల విందుగా కళ్యాణాన్ని నిర్వహించారు అర్చకులు. సత్యసాయిబాబా వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు అవి మాట్లాడతాడు. ఆయన మాట్లాడటం కాదు, పంప మునిగిపోతున్నాడు, అంతా అయిపోతాడు, మా పంప మునిగిపోతాడన్నాడు. శివతత్వం తెలుసుకోవడం వినాయకుడి దగ్గరకు వచ్చి విష్ణుమూర్తి ఒక ఆకేశం కూర్చున్నాడు. కూర్చోగానే వినాయకుడు అన్నాడు, నల్లమావయ్య ఎప్పుడు వచ్చేవాళ్ళు అన్నాడు. కొంచెం దుంపదగ్గర వరకు కసే బాగారా బాబు, పంప మునిగిపోతాం, తర్వాత మనం మాట్లాడదాం అన్నాడు. వడ్డం చేశాడు, తింటానికి రాలేదు కదా, అదే మనం నేర్చుకోవాలి. భోజనాలు చేతులు వస్తాయి కానీ మంచి గుర్తులు రావుతున్నాయి. ఇదే కారణాలు ఇవే సాంప్రదాయం. ఎప్పుడో ఈ ప్రకారంగా వడ్డించాడు, తీసుకొచ్చి ఇచ్చాడు. ప్రత్యేకంగా మామగారు కూడా బట్టలు తెచ్చామండి అన్నారు. కళ్యాణంలో స్వామి కూర్చోబెట్టారు. పెద్ద పెద్ద వాడు పద్మనాభ గారిని డాక్టర్ వీరందరూ ఎక్కడ ఉంటారు, వాళ్ళందరూ డాక్టర్ స్వామి దగ్గర చేసుకుంటారు. అందరూ కూర్చునేటప్పుడు స్వామి బయటికి వచ్చారు, అమ్మవారికి పెట్టి అన్నారు. మీరు కళ్యాణం చేస్తున్నది పార్వతి పరమేశ్వరుడు మీరు తెచ్చుకున్నారా మీ గురు నాకు స్వామి ఇక్కడ బెంగళూరులో సిటీలో జరిగింది ఈ కళ్యాణం. అంటే ఎందుకు చూస్తున్నారంటే పార్వతీశ్వర కళ్యాణానికి స్వామి అంత అత్యంత ప్రాముఖ్యత. మన మా మామగారికి దశ అపరేషన్ తర్వాత దశ అపరేషన్ మత్ వంశాన పితృణ నరకాత్తు ఉత్తీర్య భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ భాగవత భక్త సమాజం వారి చేత శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కడప జిల్లా వారి ఆధ్వర్యంలో ఈరోజు దేవతా కళ్యాణ మహోత్సవాలను మనం నిర్వహించుకున్నాము. మొదటిగా సీతారామ కళ్యాణము, తర్వాత ఆదివారం నిన్న శ్రీ హనుమ సువర్చల హనుమ కళ్యాణము, ఈరోజు శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణాలని మనం కడప ప్రజలందరము స్వామివారి అనుగ్రహంతో మనం జరుపుకున్నాము. జరుపుకొని స్వామి అనుగ్రహానికి ఆశీస్సులను మనం అందరము పొంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకున్నాము. సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో కడప పట్టణంలో అత్యంత వైభవంపేతంగా గత 3 రోజులుగా ఈ సనాతన భాగవత భక్త సంభాషణ వారి కార్యక్రమాలు 3 రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఈ సంస్థ చాలా గొప్పది. సాక్షాత్ స్వామివారి అధ్యక్షులై ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలను చేయండి అని స్వామివారి అందరినీ ప్రేరేపించి ఎక్కడెక్కడో ఆంధ్రరాష్ట్రం నలుమూలల అందరినీ పంపిస్తూ స్వామి అనుగ్రహంతో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఈ గ్రామ అభివృద్ధి జరగాలని, ఈ పట్టణాభివృద్ధి పొంది చక్కగా ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇది చూసి ఎన్నో చోట్ల ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని, సనాతన ధర్మాన్ని భాగవత ధర్మాన్ని ఎంతోమందికి పంచాలని సదుద్దేశ్యంతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని అందరూ ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. జగత్ కళ్యాణం కోసము ఇప్పుడు చేసినటువంటి ఈ కళ్యాణోత్సవాలు భగవంతుడు అందరికీ మంచిని చేకూరాలని, సమస్త లోకా సుఖినో భవంతు అనేటువంటి విషయాన్ని అంతా చాటి భగవంతుడు అందరికీ ఆశీర్వాదాలు కలగజేయాలని ఈ కళ్యాణ మహోత్సవాల తరఫున మేమందరము కోరుకుంటున్నాం. సాయిరాం, మేము సత్సాయ సమితి తరఫున 3 రోజులు కళ్యాణాలు చేశాము. మొదటి రోజు శ్రీ సీతారాముల కళ్యాణము, 2వ రోజు హనుమత్ సువర్చల కళ్యాణము, 3వ రోజు శివపార్వతుల కళ్యాణము. 3 రోజులు చాలా ఆనందంగా బాబాగారి ఆశీస్సులతో బాబాగారు వచ్చి కూర్చొని మాతో జరిపించారు. ఇలా చాలా కార్యక్రమాలు అన్నీ జరగాలని మనస్ఫూర్తిగా అన్ని సమితులు బాగుండాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ప్రతిపక్ష పార్టీ నాయకుడు వైఎస్ జగన్ కు రోజులు దగ్గర పడ్డాయి. జగన్ బంధుప్రీతి రాజకీయాలకు ప్రజలు స్వస్తి చెబుతారు. వైఎస్ జగన్ పై కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి బీసీలకు అన్యాయం చేసి కొత్తగా జయహో బీసీ అంటూ కొత్త నాటకాలకు చంద్రబాబు తెరలేపారు. చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యేలు గడికోట అంజదు రఘురామరెడ్డిల ధ్వజం. మంత్రి చంద్రబాబు వరాలు ప్రకటించడంపై కడపలో ఘనంగా సంబరాలు. ఎన్టీఆర్ కూడలి వద్ద చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన టీడీపీ బీసీ నేతలు. మరోసారి అభివృద్ధి పథంలో నడవాలంటే మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి. నగరంలోని 50 డివిజన్లో నిర్వహించిన టీడీపీ కార్యక్రమంలో మాజీ మంత్రి అహ్మదుల్లా. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఎస్ఎస్ న్యూస్.